नमस्कार मीनाटी वार्ता न्यूज़ की स्वागत जनसेन अधिनेता पवन कल्याण पै राष्ट्र रोड्लु मरियु भवनाल शाखा मंत्री मालगुंडल शंकर नारायण चेसिन व्याख्यल पै तीव्र स्थायिलो खंडिंचारु जनसेन नायकुलु मंत्री पवन कल्याण मीरु प्याकेजी पवन अन्नारु सरे मरि मीरु मी कुटुंब सोंत नियोजकवर्गंलो लेअवुट्ल द्वारा तीसुकुंटुन्न प्याकेजी एंतो प्रजलकु चेप्पालनि जनसेन अनंतपुरं जिल्ला कार्यदर्शि सुरेश गाटु व्याख्यलु चेशारु। अनंतपुर जिला पेनुगुंड निजर्ग गोरंट मंडल केन्द्र में स्थाक मंत्री मालगुंडल शंकर नारायण पै स्थान जनसेन नायक आये व्याख्य पैदा चस्ू अनेक आरोप गुप्पारभंग पार्टी नायक सतोष कुमार वेंकटेश वीर महिला कावेरी बाबर तदितर आध्र्यन पत्रिकवेश निर्वहार अन वाटू अनपुर जिला मंत्री प्रातिध्यम वह शंकर नारायण मे सों शाखा या चूस रोड अस्तव्यस्त मार निजं का अला तरण में पवन कल्याण जिला पर्यटन సిగ్గుచేటని ఆరోపించారు। మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ నాయకుడని అనటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు। గోరంట్ల మండల లేఅవుట్ లో ప్యాకేజీ పవన్ కు వెళ్తుందో మీ కుటుంబ సభ్యులకు వెళ్తుందో భగవంతుని ఎదుట ప్రమాణానికి మీరు సిద్ధమేనా అని సవాలు విసిరారు। జనసేన జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో నాగేంద్ర గంగరాజు అనిల్ రమేష్ పవన్ తదితరులు పాల్గొన్నారు। నమస్కారాలు ఇక్కడ విచ్చేసినందుకు ముఖ్యమైన సమాచారం కొరకే మిమ్మల్ని పిలిపించడం జరిగింది। ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అన్నారు। ఈ పెనగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ గారు ఆ ప్యాకేజీ ఎలా తీసుకున్నారో ఎక్కడ తీసుకున్నారో ఆయనే నిరూపించాలి। మేము ఇక్కడ ప్రజల సమస్యలపై పోరాడుతుంటే దానికి మా పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రతి సమాధానానికి సమాధానం చెప్పలేక మినిస్టర్లు కావచ్చు ప్రతి ఒక్కరు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు సమాధానం చెప్పలేక ఆయన్ని ప్యాకేజ్ ఇస్తారంటున్నారు। అది నిరూపించండి। మేమేమీ ఇక్కడ లేఅవుట్ లేసి అక్కడ డబ్బులు తీసుకొని మేమేమీ చేయలే కదా ఏది కూడా నియోజకవర్గంలో రండి దేవునిగుళ్ళో ప్రవాణం చేద్దాం। మా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ నిరూపించుకున్నట్టుగా మీరు నిరూపించండి। ప్రభుత్వం మీదే మినిస్టర్లు మీరే మీ చేతన అయితే మీరు మీకు ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నట్టుగా మీరు నిరూపిస్తే మీరు ఏదైనా చెప్పండి మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం। అయ్యా శంకర్ నారాయణ గారు మీరు అభివృద్ధి శూన్యం ఎందుకంటే తాగునీరు ఇప్పిస్తాను అన్నారు అది శూన్యం ఇంటింటికి కొలా ఏపిస్తాను అన్నారు అది శూన్యం మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి శూన్యం ఇప్పుడు పాయలు వేశారు అందరూ వాళ్ళకి బిల్లులు కాలేదు అది శూన్యం ఇంటి జాగాలు ఇస్తే ఎంత ఇచ్చారు ఓటింగ్ కాల్ సెంట్ ఇచ్చారు కనీసం ఒక బాత్రూం కట్టుకొని నలుగురు ఉండే కూడా చేత కాదు అది శూన్యం ఇంకేం చేశారు సార్ మీరు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి మా పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పలేక మీ చేత కాలేక ప్యాకేజ్ ఇస్తారంటున్నారు రండి దేవునిగుళ్ళ ప్రవాణం చేద్దాం ఇక్కడే వినాయకుని గుడి ఉంది ప్రవాణం చేద్దాం రండి ఎవరు ప్యాకేజ్ తీసుకున్నారని తెలుస్తుంది కదా నియోజకవర్గంలో ఎవరు తీసుకున్నారు ఏమనేది ప్రతి ఒక్కటి తెలుసు ఎవరు ఇక్కడ పరిపాలన చేస్తున్నారనేది కూడా ప్రజలకి పెనుగొండ నియోజకవర్గంలో మీరు మినిస్టర్ అనేది చాలామందికి తెలీదు ఎమ్మెల్యే గారు ఎప్పుడొస్తారు ముద్ద నిద్రలో ఉన్నారు మీరు కుంభకర్ణ ఎలా నిద్రపోయారో అలా నిద్రపోతున్నారు మీరు మా పవన్ కళ్యాణ్ గారు తట్టి లేపారు అందరినీ మినిస్టర్లందరినీ రోడ్లు భవనాల శాఖ మంత్రి మీరు హైలైట్ కావడమే మా పవన్ కళ్యాణ్ గారి నుంచి అది గుర్తు పెట్టుకోండి ఇంతవరకు రాష్ట్రంలో మీరు ఎవరు అనేది కూడా ఎవరికి తెలీదు పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎవరు అనేది చాలామందికి తెలియదు కానీ ఇప్పుడు మీరు వెలుగులోకి రావడం జరిగింది ఎందుకు మా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కాబట్టే మీరు వెలుగులోకి రావడం జరుగుతుంది ఎవరు హైలైట్ కావాలన్నా కూడా మా పవన్ కళ్యాణ్ మీదే పడుతున్నారు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి అంతేగాని లేనిపోని మాటలు మాట్లాడితే మా పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఏది మాట్లాడినా కూడా పెనుగొండ నియోజకవర్గం నుంచి జన సైనికులు ఎవరు చూస్తూ ఊరుకోరు ఊరుకోము కూడా దాని తగిన శాస్తి కరెక్ట్గా సమాధానం మా దగ్గర ఉంది మీ దగ్గర సమాధానం లేక మా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు జై జనసేన జై హింద్ అందరికీ మీడియా మొదట మాట్లాడింది జనసేన పార్టీనే అది గుర్తుపెట్టుకోండి మీరు నిద్రపోయినట్టున్నారు అప్పుడు కూడా నిద్రపోయినారు మీరు ఇప్పుడు కాదు అప్పుడు కూడా నిద్రపోయినారు అప్పుడు కూడా నిద్రపోయి ఇప్పుడు ఇప్పుడు మేల్కొన్నారు ఎందుకు అనంతపురం జిల్లాకి కొచ్చెరుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు లేచినారు మీరు నిద్ర వెంటనే లేచి దడ గుడికి వెళ్ళినారు మా మీద నిందలొద్దు స్వామి మాకు బాగా కాబట్టి దేవుని దగ్గర పోతే కాదు దేవుడు ఇక్కడ వస్తాడు ఇక్కడొచ్చి మీకు విశ్వరూపం చూపిస్తాడు కొత్త చెరువుకి వచ్చి మీ అంతు చూస్తాం మా నాయకుడు వచ్చి మీ ఏమేమి అక్రమాలు చేశారు అన్నీ బయట పెట్టిస్తాం
వదిలిపెట్టాం ఈ సందర్భంగా శంకరనారాయణ గారికి శంకరనారాయణ బ్రదర్స్ కి ఇదే విన్నపం ఎవరమింద కూడా మీరు ఎనకుండి ముందర వేరే వాళ్ళతో పొడిపిచ్చి మీరు ఏం చేశారో అన్నీ తెలుసు అందరికీ తెలుసు పెండగొండ ప్రజలందరికీ తెలుసు మా హెచ్చరిక ఇదే మీకు ఎవరితో కూడా జనసేన పార్టీ అంటే మీరు ఒక కార్యకర్తని కూడా బెదిరించిన ఒక భయపడిచిన ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు మీరు ఇంకొకటి ఏమనుకుంటారంటే అధికారం ఉంది కదా అడ్డం పెట్టుకొని ఏమన్నా చేయొచ్చు కదా అనుకుంటున్నారు అధికారం మీకు 24 కే లాస్ట్ మళ్ళా మీరు ఎమ్మెల్యే కాదు కదా పంచాయతీ సర్పంచ్ కూడా ఎక్కలేరు మీరు ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఇంతటితో నా సమాధానం ఇది చేసిన మీడియా మిత్రుల మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున మన రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు శంకరనారాయణ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు అని ఏమేమో చెప్పినారు మన రాష్ట్రంలోని ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ ఉన్న ఏకైక సమస్య ఏకైక జబ్బు ఏకైక ఏమనగా ఏమన్నా ఉన్నాయంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారని అనే వ్యక్తి మటుకే ఎందుకంటే జనసేనకు వస్తున్న ఆదరణ చూసి వాళ్ళు ఓర్వలేక ప్యాకేజీ అంటున్నారు నేను ఒకటే చెప్తున్నాను ప్యాకేజ్ తీసుకున్నట్లు మీరు అధికారంలో మీరే ఉన్నారు కదా మీ చేతనైతే నిరూపించండి మా జనసేన పార్టీకి మేమంతా రాజీనామా చేస్తామని తెలుపుతున్నాం అలాగే మీరు నిత్యావసర సరుకుల గురించి మాట్లాడండి పెట్రోల్ 80 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు అయింది దాని గురించి మాట్లాడండి 70 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ 200 అయింది దాని గురించి మాట్లాడండి ఎన్నో సమస్యలు ఉంటే వాటిని అంతటినీ ఇడిచిపెట్టేసి మీరు పీడేసులు అక్రమ ఆస్తులు ఏమన్నంటే పెళ్లిళ్ళు అంటారు లేకపోతే ప్యాకేజ్ అంటారు అంతకుమించి మీరు ఏమి లేదు మేము ఇదే ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏవైతే క్వశ్చన్లు అడిగినారో వాటికి ఆన్సర్లు ఇచ్చేటట్లయితే మీరు మీడియా ముందుకు రండి ఎందుకంటే మీ భవిష్యత్తు ఏందనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికీ తెలిసిపోయింది కావున ఈ సభ ముఖంగా నేను చెప్పడం ఏమంటే రేపు మా అనంతపురం జిల్లా కొచ్చేరుకి పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు మీ ఈ ప్రభుత్వం ఏమేమి అక్రమాలు చేస్తుందో వాటి అన్నిటికీ చాలా గట్టిగానే సమాధానం చెప్తున్నావు కాబట్టి మీరు కాసుకోండి రేపు మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి మీరు రిప్లై చేయడానికి మామూలే మళ్ళీ ప్యాకేజ్ అనేది తప్పితే మీరు ఏం వేరే మాట రాదు కావున మీరు రెడీగా ఉండండి ఈ సందర్భంగా నేను అది ఒకటి తెలుసుకుంటున్నాను.